నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రషీద్ హత్య కేసులో హంతకుడు జిలానీతో సహా ఆరుగురిని అరెస్టు చేసినట్లు వెల్లడించిన అర్బన్ సిఐ సాంబశివరావు, ముద్దాయిలందరూ 30 సంవత్సరముల లోపు వారేనని వెల్లడి. ఆషాఢ మాసం సందర్భంగా వినుకొండలో మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, పెద్ద సంఖ్యలో బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్న మహిళలు. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు స్థాపించిన శివశక్తి లీల అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి శుక్లాల క్యాంపులు, ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో ఉన్న వారిని పరామర్శించిన శివశక్తి మేనేజర్ రమణారావు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన రషీద్ హత్య కేసులో పోలీసులు 6 ముద్దాయిలను అరెస్టు చేసినట్లు వినుకొండ పట్టణ సిఐ సాంబశివరావు తెలిపారు. వినుకొండ పట్టణంలోని పెద్ద మసీద్ బజార్కు చెందిన షేక్ రషీద్ ను, అదే బజార్కు చెందిన షేక్ జిలాని స్థానిక ముల్లమూరు బస్టాండ్లో కత్తితో నరికి హత్య చేశాడని, ముద్దాయిని అదుపులోకి తీసుకుని ఈ నెల 18వ తేదీన అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపించినట్లు వివరిస్తూ, రషీద్ హత్యలో జిలానీతో పాటు మరో 6 ప్రమేయం ఉందని గుర్తించడం జరిగిందన్నారు. నర్సాపేట బరంపేటకు చెందిన పఠాన్ అబూభరక్ సిద్దిక్ అలియాజ్ సిద్ధు, వీనికొండ పట్టణం సీతయ్య నగర్ కు చెందిన కొమ్ము వెంకటసాయి, నిమ్మలబావి బజార్కు చెందిన కొమ్ము ఏడుకొండలు, బయలబోయిన అనిల్, ప్రకాశం జిల్లా పంగలూరు మండలం తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన పనపర్తి సుమంత్, వినుకొండ పట్టణం ఇస్లాంపేటకు చెందిన షేక్ రోహిత్ అలియాజ్ సోహెల్లను అరెస్టు చేసి రిమాండ్కు పంపటం జరిగిందన్నారు. అందరికీ నమస్కారం. ఈ నెల 17వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో వినుకొండ పట్టణంలో పెద్ద మసీద్ బజార్కు చెందినటువంటి షేక్ రషీద్ అనే 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి కుర్రవాడు హత్య గావించబడటం అనేది జరిగింది. దానికి సంబంధించి ఈ కేసులో దర్యాప్తు వినుకొండ పట్టణ ఎస్హెచ్ఓగా నేనే నిర్వహిస్తూ ఉన్నా. అందులో భాగంగానే కేసు దర్యాప్తు జరుగుతున్నటువంటి క్రమంలో ఆ కేసులో ప్రధాన ముద్ద అయినటువంటి షేక్ జిలానీ లేదా జానీ అనే అతన్ని అదే రోజు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ పంపడం అనేది జరిగింది. ఆ క్రమంలోనే మిగతా 6 ముద్ద కేసు దర్యాప్తులో ఎవరి మీద అయితే నేర నిరూపణ జరిగిందో వాళ్ళ మీద ప్రేమాపేసి ఎస్టాబ్లిష్ అయినటువంటి నేపథ్యంలో వాళ్ళని రిమాండ్ పంపడం అనేది జరిగింది. వాళ్ళలో ముఖ్యంగా ఒకటి పఠాన్ అబూబరక్ సిద్దిక్ అలియా సిద్ధు అంటారు. ఇతను నర్సరావుపేటలో బరంపేట ఏరియాకి చెందినటువంటి వ్యక్తి. అదేవిధంగా కొమ్ము వెంకటసాయి, ఇతను సీతయ్య నగర్ వినుకొండకు చెందినటువంటి వ్యక్తి. కొమ్ము ఏడుకొండలు, నిమ్మలబావి బజారు, వినుకొండ. బయలుబోయిన అనిల్, నిమ్మలబావి బజారు, వినుకొండ. పాలపర్తి సుమంత్, తక్కెళ్లపాడు గ్రామం, జయపంగుళూరు మండలం, ప్రకాశం డిస్టిక్. షేక్ రోహిత్ అలియా షోహెల్, ఇతను ఇస్లాంపేట మొదట్లైన వినుకొండ పట్టణానికి చెందినవారు. ఈ కేసులో దర్యాప్తులో నేను గమనించింది ఏమంటే వీళ్ళందరూ కూడా యూత్. వీళ్ళందరూ కూడా పండగలు లేదా ఇతర సందర్భాల్లో వీళ్ళందరూ కూడా అందరూ కలిసి కూర్చోవడం, కొద్దిగా మద్యం సేవించడం, ఇలాంటి బ్యాడ్ వైసెస్కి అలవాటు పడ్డారు. ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క కొద్దిగా కేర్లెస్నెస్, వీళ్ళ ఇన్వెస్టిగేషన్లో మేము గమనించింది ఏంటంటే తల్లిదండ్రులు కొద్దిగా వీళ్ళని అట్లా పట్టి పట్టనట్టుగా వదిలేశారు. ఈ క్రమంలో వీళ్ళందరూ కూడా ఈ లోకల్ బ్యాడ్ హ్యాడ్స్తో గ్యాదర్ అవ్వటం, ఏదైనా గొడవ జరిగిందంటే ఎవరైనా పిలిపించారంటే వెను వెంటనే వెళ్ళిపోవడం. ఈ కేసులో కూడా జిలానీ పిలవడంతోనే ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకోకుండా ఒక మనిషిని హత్య కావేస్తున్నారని తెలుసుకొని కర్రలు తీసుకొని వెళ్ళిపోయి అక్కడ అతను హత్య చేస్తా ఉంటే మేము కూడా సపోర్ట్ చేస్తామంటాం, ముందే ఒక పథక రచన చేసుకోవడం, ఇదంతా కూడా చేసుకొని వీళ్ళు కూడా హత్య కేసులో ముద్దాయిలుగా రిమాండ్ పంపడం అనేది జరిగింది. ఇంకా కొంతమంది ఇందులో దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఇంకా కొంతమంది ముద్దాయిలు ఉన్నారు, వీళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏమంటే మీ మీ ఏరియాలో ఎవరైనా ఆకతాయిలు, మీ ఏరియాలో ఓపెన్ డ్రింకింగ్ చేస్తా ఉన్నా లేదా కుర్రవాళ్ళు ట్రిపుల్ రైడింగ్ 4 రైడింగ్ కూడా చేస్తూ ఉన్నారు, ఇలాంటి చిన్న చిన్న నిర్లక్ష్యం చేయబట్టి తర్వాత వీళ్ళందరూ కూడా బ్యాడ్ వైసెస్కి అలవాటు పడిపోయి హత్య అటెంప్ట్ మర్డర్ కానీ అంటే లెక్కలేకుండా చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీ ఏరియాలో ఎవరైనా
ఇలాంటి ఆగతాయిలు ఉంటే దయచేసి మా దృష్టికి తీసుకురావాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా దారిన పోయేటువంటి ఆడపిల్లలను వేధించడం లేదా దారిన పోయేటువంటి ప్యాసింజర్స్ని ఆపేసి వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లో డబ్బులు కొట్టేయడం ఇలాంటివి కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా వెరీ అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మా ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ మీ గ్రామాల్లో అదేవిధంగా పట్టణాల్లో కూడా ఉన్నారు. మీ ఏరియాలో ఇలాంటి చర్యలు జరుగుతూ ఉంటే తప్పనిసరిగా మా దృష్టికి తీసుకురావాలి. అదేవిధంగా చైన్ స్నాచర్స్ కూడా తయారు చేయబడతా ఉన్నారు, వాళ్ళు కూడా చైన్ స్నాచింగ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పండగలు పబ్బాలప్పుడు జనాల గ్యాదరింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మోటార్ సైకిల్ అఫెన్సెస్ కూడా చేస్తూ ఉన్నారు. ఈ అన్నిటికీ కూడా మనం నిర్లక్ష్యం చేస్తే ఇలాంటి మంటలు చేసేదాకా కూడా యూత్ తయారవుతారనేది ఈ కేసులో దర్యాప్తులో నేను గమనించినటువంటి అంశాలు. కాబట్టి దయచేసి పేరెంట్స్ అనే వాళ్ళు 20 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నారు, 19 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 22 సంవత్సరాలు, 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు ఇలాంటి నేరాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దీనికి ఏంటంటే తల్లిదండ్రుల నిర్లక్ష్యం కూడా చాలా వరకు ఉందని గమనిస్తూ ఉన్నాం. మా గౌరవ ఎస్పీ గారు ప్రతిరోజు కూడా మాకు సెల్ కాన్ఫరెన్స్ హెడ్ కాన్ఫరెన్స్లో చెప్తా ఉన్నారు, విజిబుల్ పోలీస్ కండక్ట్ చేయండి, ఏ ఏరియాలో అయితే బ్యాడ్ క్యారెక్టర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా లిస్ట్ అవుట్ చేయండి, ఎవరైతే ట్రిపుల్ రైడింగ్ పోతున్నారో, డ్రైవింగ్ లైసెన్స్ లేదో మైనర్ డ్రైవింగ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా క్యాచ్ చేయండి. ప్రతిరోజు రోల్ కాల్ అయిపోయిన తర్వాత అదేవిధంగా ఈవినింగ్ రోల్ కాల్ అయిపోయిన తర్వాత ప్రజల్లోనే ఉండండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి, అవసరమైతే గ్రామాల్లో నిద్రపోండి, గ్రామంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు తెలుసుకోండి, పట్టణాల వార్డుల్లో నిద్రపోండి, ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోండి. ఇట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి నేరాలు జరిగితే మరొకసారి ఉపేక్షించేది లేదని మా అందరూ కూడా గంటపదంగా చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రజలందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, మీ ఏరియాలో ఏ ఒక్క ఆకతాయి చర్య జరిగినా కూడా మా దృష్టికి తీసుకువస్తే ప్రొటెక్ట్ చేయడానికి, ప్రజల ధనమాన ప్రాణాలు రక్షించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా వెనుకొండ పోలీస్ సిద్ధంగా ఉందని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఆరోగ్యకరమైన పౌష్టిక ఆహార పదార్థాలను శుభ్రంగా ఉండే విధంగా పిల్లలకు వండి పెట్టాలని ఈపూరు మండలం అగ్నిగుండాల గ్రామంలోని బీసీ అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన ఈపూరు మండల ప్రత్యేక అధికారి రమణారెడ్డి అన్నారు. అగ్నిగుండాల అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేర ఎంపీడీఓ రంగనాయకులతో కలిసి మండల ప్రత్యేక అధికారి మరియు జిల్లా పార్టికల్చర్ ఆఫీసర్ రమణారెడ్డి పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలో మెనో సరిగా అమలు చేస్తున్నారా లేదా ప్రభుత్వం పిల్లలకు అందిస్తున్న సౌకర్యాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. ఏ రోజు ఏమేమి పిల్లలకు వండి పెడుతున్నారోనని వివరాలను అంగన్వాడీ కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. వినుకొండ పట్టణం ముండ్లమూరు టౌన్ లో ఉన్న మహాలక్ష్మి అమ్మవారికి 14, 13 జంట వార్డుల మహిళలు పెద్ద సంఖ్యలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కోరిన కోర్కెలు తీర్చి కొంగు బంగారం చేసే మహాలక్ష్మి అమ్మవారికి ప్రతి ఏటా పొంగలు సమర్పించటం ఆనవాయితీగా వస్తుందని, అందులో భాగంగా ఆషాఢ మాసం కావటంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటుగా మహిళలు బోనాలు సమర్పించారని కమిటీ పెద్దలు శుంకర శ్రీను తెలిపారు. ఆషాఢ మాసం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఆషాఢ మాసం అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటున్నాం ఏంటండి, మహాలక్ష్మి బజారు 4 బజార్లు కలిపి చేస్తున్నాం అండి. ఇంత ముందు చేసాము ఇప్పుడు మా మహాలక్ష్మి తల్లి అందరినీ చల్లగా చూడాలని, పిల్లల్ని పాపల్ని సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో చల్లగా చూడాలని చేస్తాం. పిల్ల పాపలు చల్లగా ఉండాలని, అందరు సుఖ సంతోషాలతో బాగుండాలని. పోయినసారి కూడా చేసాం, ఇలా 2 సార్లు చేసాం, ఇది 3వ సారి. ఇన్నే ఉంటాయి, మొక్కుకుంటే జరుగుతాయి. పిల్లల గురించి ఎట్లా, పిల్లలకు ఉద్యోగాల గురించి, చదువుల గురించి. ఆషాఢ మాసం అమ్మవారికి చీర సారా తీసుకొని వచ్చాము, అంటే అందరినీ కాపాడుతూ ఉంటుంది తల్లి, మహాలక్ష్మి తల్లి ఎప్పటి నుంచో ఉంది, 70-80 సంవత్సరాల నుంచి ఇక్కడ. 2 సంవత్సరాల క్రితం గుడి కట్టాము, అంతకుముందు కూడా ఉంది, రీసెంట్గా మళ్ళీ కొత్తగా కట్టాము. తప్పకుండా తీరుస్తుంది, అందరినీ కాపాడుతూ బాగా ఉండాలని అందరిని ఆశిస్తాం. మేము 70-80 సంవత్సరాల నుంచి ఇక్కడ అంతా కూడా అంత బాగా ఉంటుంది కదా, బాగా కాపాడుతూ ఉంటది అమ్మ మహాలక్ష్మి తల్లి. ఆధార్ సర్వీస్ అవకాశాలను ప్రజలంతా ఉపయోగించుకోవాలని ఈపూరు మండలం కొచ్చెర్ల గ్రామ సచివాలయంలో జరుగుతున్న ఆధార్ అప్డేట్ క్యాంపును ఎంపీడీఓ రంగనాయకులు పరిశీలించారు. క్యాంపు నందు ఆధార్ కు సంబంధించిన అన్ని సర్వీసులు అందుబాటులో ఉన్నాయని, ఆధార్ కార్డులో అడ్రస్ మార్పులు, ఫోన్ నెంబర్లు యాడింగ్, తప్పుడు పేర్లను సవరించటం అప్డేట్స్ ఉన్నాయని, సచివాలయ పరిధిలోని ప్రజలంతా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఎంపీడీఓ కోరారు. నూజెండ్ల మండలం పాత చెరుకుంపాలెం గ్రామంలో అంగన్వాడీ స్కూల్,
ఎంపీపీ పాఠశాలను మండల స్పెషల్ ఆఫీసర్ పులిచింతల ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్ వరద సుబ్బారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థుల భోజన సదుపాయాలు, రికార్డులను పరిశీలించారు. పారిశుద్ధ్య పనులు, డ్రైనేజ్, శానిటేషన్ గురించి పంచాయతీ కార్యదర్శి చిట్టిబాబుకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు సంబంధించిన ఆదాయం, కులం సర్టిఫికెట్లు సరైన టైంలో ఇవ్వాలని విఆర్ఓ యోగయ్యకు తెలిపారు. వినికొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు స్థాపించిన శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర్ కంటి ఆసుపత్రి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ సహకారంతో ఈ నెల 14వ తారీఖున వినుకొండ పట్టణంలో నిర్వహించినటువంటి ఉచిత మెగా కంటి శుక్లాల క్యాంపులో శంకర్ కంటి ఆసుపత్రి వైద్యులు 1873 మందికి ఆపరేషన్లు అవసరమని నిర్ధారించడం జరిగింది. వారిని విడతల వారీగా శంకర్ హాస్పిటల్కి పంపించి కంటి శుక్లాల ఆపరేషన్ చేయించటం జరుగుతుందని, దానిలో భాగంగా నేడు హాస్పిటల్కి వెళ్లేటువంటి వారిని పరామర్శించటం జరిగిందని శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ సీనియర్ మేనేజర్ జీవి రమణారావు తెలిపారు. మన ప్రీతమ నాయకులు, పేదల పాలిటీ పెన్నిధి, బడుగు బలహీన వర్గ ఆశా జ్యోతి, మన గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయ గారు స్థాపించిన శివశక్తి లాంజ్ ఫౌండేషన్ ద్వారా ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి గొనుగోలు లీలావతి గారి ఆధ్వర్యంలో గుంటూరులోని శంకర కంటి ఆసుపత్రి ద్వారా మళ్ళీ కంటి ఆపరేషన్ చేయించడం జరిగింది. మొన్న మన శాసనసభ్యులు జీవి ఆంజనేయ గారి పుట్టినరోజు సందర్భంగా క్యాంప్ ఏర్పడడం జరిగింది. దాంట్లో భాగంగా 1400 మందికి మనం ఈ గత డేట్ల వారికి ఆపరేషన్ చేస్తున్నాం. అందరూ కూడా భగవంతుడి వల్ల మరి ఎవరు కూడా ఇబ్బంది లేకుండా అందరూ కూడా ఆపరేషన్ చేసినందుకు శంకరకంఠ ఆసుపత్రి వారికి కూడా ముఖ్యంగా మేము అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అదేవిధంగా గత 23 సంవత్సరాలుగా కుల మత రాజకీయ పార్టీలకు అతీతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న మన ప్రీతమ నాయకులు జీవి ఆంజనేయ గారు గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా వారు సతీమణి ఏరాధికారులకు మరి వాళ్ళు ఎంతో సేవా తత్పరులు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మరి సేవా కార్యక్రమం ఆపకుండా ఇప్పటికీ దాదాపు 40,000 పైగా ఆపరేషన్ చేయించారు ఫౌండేషన్ ద్వారా. అదేవిధంగా 70,000 మంది పైగా కళజోళ్ళు ఇచ్చారు. ఎక్కడో ఏ ఇబ్బంది లేకుండా కూడా భగవంతుడి దయ వల్ల కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. ఈ అందరూ కూడా ఈరోజు ఇంతమందికి ఆపరేషన్ చేసిన అందరూ సంతోషంగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మళ్ళీ 2వ కంటికి అవసరం అయితే మళ్ళీ 2వ కంటికి కూడా ఆపరేషన్ చేయించడం ఫౌండేషన్ ద్వారా జరుగుతుంది. ఇంకా ఊర్లో ఉన్నా సరే కూడా మీరు తెలియపరిచి మన ఫౌండేషన్ ద్వారా ఈ సేవా కార్యక్రమం చేసిన సేవా కార్యక్రమాలని ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి లీలావతి రాజు గారి సేవలను ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, భగవంతుడు మరి ఇంత మంచి పనులు చేస్తున్న లీలావతి గారికి ఆంజనేయ గారికి మంచి ఆయుష్, ఆరోగ్య, ఐశ్వర్య, ఆనంద, సుఖ సంతోషాలు ఎన్నుకున్న ప్రజలందరూ సుఖ సంతోషం కావాలని కోరుకుంటున్నాం. మండల కేంద్రం బొల్లాపల్లిలో ఎస్వీ చారిటీ ద్వారా ఎస్వీ మొబైల్ క్యాంటీన్తో చేపడుతున్న అన్నదాన కార్యక్రమంలో నేడు చారిటీ సభ్యులు నేరెళ్ల శేఖర్, సౌమ్యల కుమార్తె నేరెళ్ల అన్విత జన్మదినం సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేశారని చారిటీ నిర్వాహకులు పోకా వెంకట్రావు పేర్కొన్నారు. ఎంతో మంది పేదల ఆకలి తీర్చేందుకు ఏర్పాటు చేసిన మొబైల్ క్యాంటీన్ సేవలకు మద్దతుగా సహాయ సహకారాలు అందిస్తూ వారి శుభకార్యాలలో సైతం క్యాంటీన్ ద్వారా పేదల ఆకలి తీర్చడంలో పాలు పంచుకుంటున్నందుకు హర్షం వ్యక్తం చేస్తూ వెంకట్రావు ధన్యవాదాలు తెలిపారు. నేటితో అన్నదాన కార్యక్రమం 151వ రోజు పూర్తి చేసుకుందని వెల్లడించారు. నాగార్జున యూనివర్సిటీ 2వ సెమిస్టర్ ఫలితాలలో నర్సరావుపేట వాగ్దేవి కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించి పట్టణంలో ప్రథమ స్థానంలో నిలిచారని, కళాశాలలో జరిగిన విజేతల అభినందన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కపిలావాయి రాజేంద్ర ప్రసాద్ ప్రకటనలో తెలిపారు. బిఎస్సి హానర్స్ కంప్యూటర్ సైన్స్ మైనర్ మ్యాథమెటిక్స్ గ్రూపులో వై అమృతవర్షిణి, పి కీర్తన, డి సమీరలు, బిఎస్సి హానర్స్ కంప్యూటర్ సైన్స్ మైనర్ ఫిజిక్స్ గ్రూపులో బి శిరీష, పి సరస్వతి, పి రమణయ్యలు, బీకామ్ హానర్స్ కంప్యూటర్ అప్లికేషన్స్ గ్రూపులో కె సోనియా, కె అఖిలాబాయ్, పి భవానీలు, బిసిఏ హానర్స్ గ్రూపులో ఎంవిఎల్ ప్రమీల, జి సుభాషిణి, ఎం వాగిబాయి ఉత్తమ మార్కులతో కాలేజీ టాపర్స్గా అన్ని సబ్జెక్టులలో 90% పైగా సాధించారని తెలిపారు. విజయానికి కారకులైన అధ్యాపకులు, విద్యార్థులను కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు, డైరెక్టర్స్, అధ్యాపక సిబ్బంది, యాజమాన్యం అభినందించారు. అందరికీ నమస్కారం. నిన్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సెకండ్ సెమిస్టర్ ఫలితాలని ప్రకటించడం జరిగింది. మరి అందులో భాగంగా బిఎస్సి మ్యాథ్స్ విభాగంలో చూస్తే మరి హైయెస్ట్ 89.5% రావడం జరిగింది. అలానే బిఎస్సి ఫిజిక్స్లో చూసినా కూడా మంచి పర్సంటేజ్ వచ్చింది. బీకామ్ కంప్యూటర్స్లో 90.70% రావడం జరిగింది. అలానే
బీసీఏలో చూసినా కూడా 89%తో మరి టౌన్ ఫస్ట్ ప్లేస్లోనే కాకుండా యూనివర్సిటీ స్థాయిలో కూడా మరి మొదటి స్థానంలో ఉన్నందుకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, అదేవిధంగా మరి అందరు విద్యార్థులు 98% పాస్ పర్సంటేజ్తో మరి అందరు విద్యార్థులు పాస్ అయినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఇదేవిధంగా మరి మిగతా ఉన్నటువంటి ఇంకా 4 సెమ్స్ కూడా ఈ బ్యాచ్ ఇంకా మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తూ, ఇదేవిధంగా మరి స్పోర్ట్స్లో చూసినా అలానే మరి మార్క్స్లో చూసినా ఎక్కడా కూడా ప్లేస్మెంట్స్లో కానీ ఎక్కడా కానీ వాగ్దేవి ఈజ్ బెస్ట్ అనేది మరొకసారి నిరూపితమైనందుకు మరి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ఈ సందర్భంగా ఈ మంచి మార్కులు రావడానికి తోడ్పాటును అందించినటువంటి మా ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, అదేవిధంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ కూడా వారిని కూడా అభినందిస్తూ, ఈ సందర్భంగా మంచి మార్కులు తెచ్చుకున్నటువంటి మా విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. నిన్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మొదటి సంవత్సరం సెకండ్ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేయడం జరిగింది. ఈ పరీక్షా ఫలితాల్లో వాగ్దేవి డిగ్రీ కాలేజీ మా విద్యార్థులు అద్భుతమైనటువంటి ప్రతిభ కనపరిచి అత్యధిక పాస్ పర్సంటేజ్తో పాటు హైయెస్ట్ మార్క్స్తో టౌన్ ఫస్ట్ని సాధించడం జరిగింది. బీఎస్సీ విభాగంలో వై అమృత వర్షిని 89.5%, 716 మార్కులతో ఫస్ట్ ప్లేస్ని, పి కీర్తన 714 మార్కులు, డి సమీర 710 మార్కులతో తృతీయ స్థానాన్ని పొందడం జరిగింది. అలాగే బీఎస్సి ఫిజిక్స్ విభాగంలో బి శిరీష 746 మార్కులు, పి సరస్వతి 739 మార్కులు, పి రమణయ్య 722 మార్కులతోటి మంచి ఫలితాలు సాధించారు. అలాగే బీకాం కంప్యూటర్స్ విభాగంలో 91% ఆఫ్ మార్క్స్ తోటి కె సోనియా యూనివర్సిటీ టాపర్గా నిలవడం జరిగింది. అలాగే కె అఖిలాబాయ్ 719 మార్కులు, పి భవాని 718 మార్కులు. బీసీఏ విభాగంలో ప్రమీల 703 మార్కులు, సుభాష్ని 698 మార్కులు, వాగీబాయ్ 694 మార్కులు సాధించారు. అలాగే ఇండివిజువల్గా సబ్జెక్ట్ విభాగంలో చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్లో 100కి 100, ఫిజిక్స్లో 100కి 100, అకౌంట్స్లో 100కి 100, అంటే 100కి 100 మార్కులు సాధించిన విద్యార్థులు అత్యధికంగా ఉన్నారు. ఇంత మంచి ఫలితాలు సాధించడానికి సహకరించిన వారికి మంచి విద్యను అందించినటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా విద్యార్థులకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. వాగ్దేవి డిగ్రీ కాలేజీ అనేది కేవలము డిగ్రీతో కాకుండా డిగ్రీతో పాటు ఉద్యోగం కల్పించాలనే సదుద్దేశంతో ప్రారంభించినటువంటి విద్యాసంస్థ. ఇప్పటికీ 3000 పైగా విద్యార్థులకు ఉద్యోగాలు సాధించాము. ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఇన్ఫోసిస్ తోటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇన్ఫోసిస్ లాంటి ఎంఎన్సీ కంపెనీతో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఇక్కడ ట్రైనింగ్ జరుగుతుంది. అలాగే టీసీఎస్ ఆధారిత ట్రైనింగ్ సెంటర్ కూడా ఉంది. అంటే ఒక డిగ్రీ కాలేజీలో కేవలం డిగ్రీతో కాకుండా కార్పొరేట్ కంపెనీస్తో ఎంఓఈస్ కుదుర్చుకొని వారికి కావాల్సిన ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అన్నీ కూడా మనం ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం. రీసెంట్గా చూసినట్లయితే సెకండ్ ఇయర్ విద్యార్థులకి ఎంప్లాయబిలిటీ స్కిల్స్ మీద 3 డేస్ వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. అలాగే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద 3 డేస్ వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. ఇట్లా ఆల్రౌండ్స్లో విద్యార్థులకి మేము ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి నాలెడ్జ్ని ఇవ్వడం కోసం ప్రాపర్ వర్క్షాప్స్ని సెమినార్స్ని ఇస్తూ గైడ్ చేస్తూ ఉన్నాం. అందువల్ల మా వాగ్దేవి విద్యార్థులు ఏ ఫలితాల్లో అయినా 1 స్థానాన్ని, ఉద్యోగాల్లో 1 స్థానాన్ని, అలాగే స్పోర్ట్స్లో కూడా 1 స్థానాన్ని సాధిస్తున్నారు. మాకు సహకరిస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.